అందరికీ నమస్కారం అండి. సాదామణులకు స్వాగతం. సాంప్రదాయ వంటతో రుచికరమైన ఆహారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా విజిట్ చేయండి sadakooking.blogspot.com. ఈరోజు మన స్నాక్ ఐటెం తయారు చేస్తున్నామండి, మురుకు. దీన్ని శనగలతో తయారు చేస్తున్నాము. మరి శనగల మురుకుకి ఏదేంటి పదార్థాలు కావాలో చూద్దాం. శనగలు రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ లేదా శనగలు 150 గ్రాములు, ఇది రైస్ పిండి మన 3 కప్స్ కావాలండి, 1 కప్ శనగల పిండికి. వాటర్ 3 కప్స్, ఉప్పు రుచికి సరిపడినంత, రెడ్ చిల్లీ పౌడర్ మీకు కారం సరిపడినట్టు 1-2 టేబుల్ స్పూన్లు, వెన్న 1/2 టేబుల్ స్పూను, క్యుమిన్ పౌడర్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంకా వాము 1 టేబుల్ స్పూన్. ఇది మురుకు చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్ అండి. ఇది మీరు ఎలాంటిదైనా మీరు యూస్ చేసే ట్రెడిషనలో లేదా మిషన్ టైప్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా కుకింగ్ ఆయిల్ డీప్ ఫ్రైకి 300 ml. ఇప్పుడు మనం ఈ రోస్టెడ్ బెంగాల్ గ్రామ్తో ఇది శనగల మురుకు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ శనగల్ని మిక్సీలో పెట్టుకుందామండి. మనం దీన్ని ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి, ఇలాగా స్మూత్ పౌడర్ లాగా. వాటర్ ఏమి యాడ్ చేయకండి, జస్ట్ డ్రై పౌడరు. ఈ డ్రై పౌడర్ని నేను ఈ నెట్ యూస్ చేస్తున్నాను. దాంట్లో ఏదైనా మెదగకుండా ఉండే చిన్న చిన్న ముక్కలు ఇలా ఉంటాయి, దీన్ని మనం పడేయచ్చు. ఎందుకంటే ఇవన్నీ మురుకులో చేస్తే మనకు ప్రెస్సింగ్ అయ్యేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ పిండిని మనం మెజర్ చేసుకుందామండి. 1 కప్కి 3 కప్స్ రైస్ పిండి వేసుకోవాలి, బియ్యం పిండి. సో ఇప్పుడు నేను 1 కప్ తీసుకున్నాను. సో 3 కప్స్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను మిక్సింగ్ బౌల్లో. దీనికి ఉప్పు కూడా వేసుకుందాం 1 టేబుల్ స్పూను, మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 లేదా 2 టేబుల్ స్పూన్లు, ఇంకా క్యుమిన్ పౌడర్, జీలకర్ర పొడి లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మీ మురుకు ప్రెషర్ని బట్టి సమ్టైమ్స్ స్మాల్ హోల్స్ ఉంటే రావడం కష్టం. ఇలాగే ఈ వామును కూడా నేను దంచుకుంటున్నాను. బాగా మనం స్మాష్ చేసుకొని చిన్న చిన్నగా ఇలాగ వేసుకుందాం. అలాగే దీనికి వెన్న కూడా వేసుకుందాం అండి, 1/2 టేబుల్ స్పూన్. మీకు వెన్న అవసరం లేదంటే వదిలేయచ్చు, కానీ వెన్న వేస్తే మీకు సాఫ్ట్గా వస్తుంది మురుకు, ఇంకా కొంచెం క్రంచీగా టేస్టీగా వస్తుంది. మనం ఇలా బాగా కలుపుకుందాం. వాటర్ని స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఒకేసారి వాటర్ వేస్తే అది వాటర్గా అయిపోతుంది. ఈ పిండి ఎలా రావాలంటే మనకు చూశారు కదా, ఇలాగ చపాతి పిండిలాగా రావాలి. మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా వాటర్గా ఉండకూడదు, ఇలా రావాలి. మనం ఈ మురుకు పిండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకుందాం, 350 డిగ్రీస్ ఫారెన్హీట్, లేదంటే మనకు ఆయిల్ వేడెక్కిందని తెలిసే వరకు వేడి చేసుకొని. ఇది మురుకు ప్రెస్సర్ అండి, ఇది నేను ఇలాంటి మిషన్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ ట్రెడిషనల్ది ప్రెస్సింగ్ కూడా ఉంటుంది, ఈజీగా అది ఏదైనా యూస్ చేసుకోండి. నేను స్టార్ షేప్ యూస్ చేస్తున్నాను. ఈ మురుకు ప్రెస్సర్లో మనం పిండి వేసుకుందాం, ఫిల్ అయ్యే వరకు వేసుకోవచ్చండి. చూసారు కదా, నేను మురుకు పిండిని దీంట్లో వేసుకున్నాను కొద్ది కొద్దిగా. దీన్ని మనం రోల్ చేస్తూ ఉంటే, ఇలాగ స్పిన్ చేస్తూ ఉంటే కింద నుంచి మురుకు వస్తుంది. నేను ఈ మురుకుని ఫ్రైయింగ్ ఆయిల్లో వేసుకున్నాను. చూసారు కదా, దీన్ని మీడియం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చండి, లోలో పెట్టేం చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది, 1-2 మినిట్స్ తర్వాత మీకు తెలుస్తుంది. సో మీరు టర్న్ చేసుకోండి మురుకుని, ఆయిల్లో బ్యాక్ సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఈ బబుల్స్ తగ్గిపోయాయంటే ఈ మురుకు ఉడికిపోయినట్టు అండి. ఆ మురుకుని మీరు రెడీగా ఇప్పుడు తీసేసుకోవచ్చు. తీసి పేపర్ టవల్లో పెట్టుకోండి, ఈ ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా పేపర్ టవల్ తీసుకుంటుంది. అలాగే మీరు మిగిలినటువన్నీ చేయండి. సమ్టైమ్స్ షేప్స్ రావు, ఎందుకంటే మనం వేసేటప్పుడు అలా అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇలా మురుకుని మనం ఈ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్స్ తినచ్చండి. ఈ 4 కప్స్ మురుకు చేసుకుంటే మనం ఒక ఫుల్ బాక్స్, 1 కేజీ బాక్స్కి సరిపడే మురుకు వస్తుంది. చూసారు కదా, ఈ వీడియో చూసారు కదా. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే సాదా కుకింగ్ ఛానల్ సందర్శించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఆల్సో విజిట్ sadakooking.blogspot.com. ధన్యవాదాలు.